నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇందూరు వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన. ఆయనకు దేవాలయం వద్ద స్థానిక నేతలు అధికారులు ఘన స్వాగతం పలికారు. రేపు కూడా జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. సాయంత్రం అధికారులతో అభివృద్దిపై సమీక్ష నిర్వహించనున్నారు కేసీఆర్. ారోప్యాధిమణై సాగిలాగుస్తారేత ప్రజాపతి స్త్రియామిషా ముష్కయోర్హతాత్సవృప్తిమానందం ప్రమోదానంద ముష్కయోర్నిహతృప శ్రుత్వేవ కామచేత వధూవరయోః నూతన వస్త్రం దధ్యాత్. గోవిందయోః నూతన వస్త్రం దధ్యాత్. గోవింద బ్రహ్మగ్రంథిం కృత్వా ఓం బ్రహ్మ జ్ఞానం ప్రథమం ప్రస్థాయన అమృతాంబరీం గోవింద ఓం యోవేదాం బ్రహ్మణో వేదామృతేన అమృతాంబరీం తస్మై బ్రహ్మణ బ్రహ్మజాయ కీర్తిం ప్రజాన్ దదః. భాగధేయేనై వైనం పరిపూర్ణానుగ్రహకృపాస్తు గోవింద ఏడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జయ శ్రీమన్నారాయణ. గౌరవనీయులు, మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి గారు సకుటుంబ సమేతంగా వారి యంత్రాంగములో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారైన శ్రీమతి కవితా గారితో సహా సకుటుంబంగా వేయించేసి మన స్వామిని సేవించుకోవడం జరిగింది. సాధారణంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏ కోవెలకు వెళ్ళినా ఏం కోరుకుంటారో మీకు అందరికీ తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి తెలుసండి. ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా సకుటుంబంగా మన స్వామిని ఏం కోరుకున్నారో స్వామికి తెలిసిందండి. వారు కంటున్నటువంటి ఒక కళ ఉందండి, ఆ కళ వారి పేరులోనే ఉందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వారు నమస్కారం చేశారు, స్వామి నా కళను సిద్ధింపచేయండి. మన స్వామి కూడా మన ముఖ్యమంత్రి గారి కళని అనుగ్రహించారు. వారి పేరు కలవకుంట్ల అండి. కలవకుంట అంటే ఒక విశేషం ఉందండి. భాషలో కొన్ని పదాలు ఉంటాయి. తటాకము అంటారండి. తటాకము అంటే పెద్ద చెరువు. చిన్న చెరువు అయితే చెరువు అంటారండి. చెరువు కంటే చిన్నది కుంట. తటాకములో ఒక్కటే నిమిషం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని. ఇది స్వామి ఆశీస్సులు ఇస్తున్నాము. ఒక్క నిమిషం మాకు విని వారు వెళ్ళవచ్చు. తటాకములో కలువలు పూస్తే ఎప్పటికీ ఉంటాయండి, అందులో నీళ్లు ఉంటాయి. చెరువులో కొన్ని రోజులు పువ్వులు పూస్తాయి, కలువలు మళ్ళీ కొన్ని రోజులు పూయవు. కుంటల్లో కలువలు పూయవు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏం కోరుకున్నారంటే, శ్రీనివాస నా భగీరథ జల ప్రయత్నము ఫలించి ప్రతి ఊరిలో ఉన్న కుంటల్లో కూడా 365 రోజులు నీళ్లు ఎండకుండా నిండుగా ఉండి అందులో కలువలు పూయాలి. అందులో కలువలు పూస్తే అది కలువ కుంట అవుతుంది. మా కలువకుంట చంద్రశేఖరరావు గారి ఇంటి పేరు అలా చిరస్థాయిగా నిలబడుతోంది. అది సిద్ధింపచేయమని మా స్వామిని అడిగారు. వారు మనసులో కోరుకున్నారు, స్వామి మాకు చెబుతాడు, వీరు ఇది అడిగారండి అని మాకు చెబుతాడు, మీరు చెప్పారు. అది మాకు చెప్పారు, స్వామి మీరు మా ముఖ్యమంత్రి గారిని, వారి మంత్రాంగాన్ని, వారి యంత్రాంగాన్ని ఆశీర్వదిస్తూ ప్రతి ఊరిలోని కుంట మొదలుకొని పెద్ద చెరువు డ్యాము వరకు
వారు చేస్తున్న ప్రయత్నం ఫలించి 365 రోజులు కలువలు పూస్తూనే ఉండాలి అని స్వామి యొక్క మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. విజయోస్తు విజయోస్తు దిగ్విజయ పరంపరా ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.